నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో కృష్ణవేణి చౌక్ వద్ద ఎయిడ్స్ పై అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ శశాంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ శశాంక జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. మెదక్ జిల్లా టేక్మాల్లో బీఎల్ఎఫ్ అభ్యర్థి జయలక్ష్మి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బీఎల్ఎఫ్ అధికారంలోకి వస్తేనే ప్రజలకు అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకురాలు మల్లేశ్వరి, మండల నాయకులు నాగరాజు, శేఖర్ తదితరులు పాల్గొన్నారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో రాయచూరు రోడ్డులో నోబుల్ స్కూల్ దగ్గర డిసెంబర్ 3వ తేదీన జరగబోయే బహిరంగ సభకు ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ హాజరు కానున్నారు. ఈ నేపథ్యంలో బహిరంగ సభ స్థలాన్ని తాజా మాజీ ఎమ్మెల్యే డీకే అరుణ, ఏఐసిసి సెక్రటరీ సలీం అహ్మద్, ఎస్పీజీ డీఐజీ, మాజీ ఎమ్మెల్యే డీకే భరతసింహారెడ్డి తదితరులు పరిశీలించారు. కౌడిపల్లి మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు కాలేరు శివ ఆంజనేయులు మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు ప్రజలను ఆకర్షితులను చేస్తున్నాయని, ప్రచారానికి ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు. రానున్న ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి మదన్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని అన్నారు. కౌడిపల్లి మండల కేంద్రంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం పురస్కరించుకుని కళాశాల విద్యార్థులు, పాఠశాల విద్యార్థులు గ్రామంలో ర్యాలీగా తిరుగుతూ ఎయిడ్స్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కళాశాల లెక్చరర్ సురేందర్ రెడ్డి, కౌడిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు వెంకటస్వామి మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధిని నిర్మూలించే విధంగా కృషి చేయాలని, అందులో భాగంగా నేడు కౌడిపల్లి మండల కేంద్రంలో ర్యాలీ చేపట్టినట్టు వారు పేర్కొన్నారు. పాపన్నపేట మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్ రెడ్డి ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అనేక పథకాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయని, వచ్చే ఎన్నికల తర్వాత కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఘన విజయం సాధిస్తుందని ఆమె అన్నారు. గడిచిన 4.5 సంవత్సరాలు ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని గుర్తు చేశారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని పలు గ్రామాలలో మహాకూటమి అభ్యర్థి జంగా రాఘవరెడ్డి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ పేదోళ్ల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, నిలువ నీడలేని పేదలకు ఇల్లు, ఇంటింటా సంక్షేమ పథకాలు అందించడమే గాక పేదలకు ఉచిత విద్యనందించిన ఘనత కాంగ్రెస్కే దక్కుతుందని అన్నారు. ఈసారి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉండి గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తానని చెప్పారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులంతా ప్రచారాన్ని ఉత్సాహంగా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఓ యువకుడు వినూత్న ప్రచారాన్ని చేపట్టాడు. తన ఒంటిపై జై కేసీఆర్, జై టీఆర్ఎస్ అనే నినాదాన్ని రాసుకుని ప్రచారాన్ని చేపట్టాడు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ గెలుపుకై ప్రచారాన్ని చేపట్టినట్టు చెబుతున్నాడు. ప్రతి ఇంటికి నల్లా, ఇంటికో జాబు ఇస్తామని చెప్పి మోసం చేసిన కేసీఆర్ కు ఎందుకు ఓటేయాలని కాంగ్రెస్ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి ప్రశ్నించారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబుపై కేసీఆర్ విమర్శలకు దిగారని ఆరోపించారు. కేసీఆర్ ను గాంధీజీతో పోల్చడం హాస్యాస్పదమన్న విజయశాంతి, తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ప్రజాకూటమినే గెలిపించాలని కోరారు. తెలంగాణ పోరాటాన్ని వ్యతిరేకించిన వారిని పార్టీలో చేర్చుకున్న కేసీఆర్ ముందస్తు ఎన్నికలు ఎందుకు వెళ్లారో అనే ప్రశ్నకు సమాధానం చెప్పాలని సిపిఐ నేత నారాయణ ప్రశ్నించారు. ఢిల్లీలో మోదీ కాళ్లు పట్టుకున్న కేసీఆర్ హైదరాబాద్ లో ఎంఐఎం తొత్తుగా మారారని ఎద్దావా చేశారు. ఒకప్పుడు పోడు భూముల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి ఇప్పుడు పోడు భూముల సమస్యలను పరిష్కరిస్తామనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. హైదరాబాద్ చిత్రపురి కాలనీలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర ప్రభుత్వం తెలంగాణను కూడా మోసం చేసిందన్నారు. బయ్యార ముక్కు పరిశ్రమ, గిరిజన యూనివర్సిటీ సహా ఐటీఐఆర్ విషయాల్లో మోదీ ప్రభుత్వం తెలంగాణకు సాయం చేయలేదన్నారు. ఇంత అన్యాయం చేసిన కేంద్ర ప్రభుత్వాన్ని కేసీఆర్ ఎప్పుడైనా ప్రశ్నించారా అన్న చంద్రబాబు, అప్పుల్లో 13% ఉన్న రాష్ట్రానికి 23% కేసీఆర్ తీసుకెళ్లారని మండిపడ్డారు. బీహార్, ఉత్తరప్రదేశ్ తరహా కుల రాజకీయాలు వస్తే ఏపీ కూడా నాశనమవుతుందని జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీలో ఓ 2 కులాలను రెచ్చగొట్టి మరో 2 కులాలపై దాన్ని ఎగదోసే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ నేతలు మారలేదన్న పవన్, ఇసుక మాఫియా మహిళలపై దాడులతో చంద్రబాబు ప్రభుత్వం ప్రజల మద్దతు కోల్పోయిందని, ఈ పరిస్థితుల్లో విజన్ 2050 ఎలా సాధ్యమని ప్రశ్నించారు. తాను ఆత్మాభిమానాన్ని, ఆత్మగౌరవాన్ని చంపుకుని బతకలేకే తెలుగుదేశం పార్టీ నుండి బయటకు వచ్చినట్లు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు వెల్లడించారు. విజయవాడలో పవన్ సమక్షంలో జనసేనలో చేరిన ఆయన సమసమాజ స్థాపనకు జనసేన చేస్తున్న పోరాటంలో తాను ఓ సమిదగా మారడానికి పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యం సారస్వామ్యంగా మారిందని, దోపిడీ స్వామ్యంగా మారిందన్న ఆయన రాష్ట్రంలో అవినీతి పెరిగిందన్నారు.
తెలంగాణ వ్యవహారాల్లో వేలు పెడుతున్న చంద్రబాబు నాయుడు అంతు చూడటానికి, అవసరమైతే ఆంధ్ర రాజకీయాల్లో వేలు పెట్టడానికి కూడా కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ తో తాము ఏనాడు తగాదాలు కోరుకోలేదన్నారు. బీజేపీయేతర కాంగ్రెస్ ఇతర ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తామన్నారు. చీమల పుట్టలో వేలు పెడితే కుట్టవాని ప్రశ్నించిన ఆయన, త్వరలోనే చంద్రబాబు సంగతి తెలుస్తామన్నారు. చిందల్ డివిజన్ పరిధిలో ప్రజాకూటమి కాంగ్రెస్ అభ్యర్థి కూనా సుశీలం గౌడ్ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరితో మాట్లాడుతూ చేతి గుర్తుకే ఓటు వేయాలని కోరారు. తెలంగాణ అభివృద్ధి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ కార్యక్రమంలో చిందల్ డివిజన్ అధ్యక్షుడు మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.